ఈరోజు భారతదేశం డెబ్బై నాలుగవ స్వతంత్ర దినోత్సవ సంబరాలలో తేలుతూ ఉన్నది ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మరి దేశ స్వాతంత్రం సంబరాలలో మరి జరుపుకుంటా ఉన్నాం నిజంగా చెప్పాలంటే డెబ్బై నాలుగు సంవ డెబ్బై నాలుగు సంవత్సరాలు అయింది మనకు స్వతంత్రం సిద్ధించి డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం పరాయి పాలన క్రింద రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ పాలనలో మరి ఎంతో అన్ భారతదేశం అన్ని రంగాల్లో బలహీన సంగతి మనందరికీ తెలుసు దేశం ప్రపంచంలో ఏ దేశమైనా తుపాకీ గొట్టం ద్వారా బాంబుల ద్వారా మారణహోమం సృష్టించి మరి స్వాతంత్రాన్ని సిద్ధించుకున్నారు కానీ భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది ఎలాంటి హింస లేకుండా అహింసా మార్గంతో ఈరోజు మరి భారతదేశము స్వాతంత్రం సంపాదించుకున్నది బ్రిటిష్ పాలకులు మరి భారతదేశం ఉన్న సంపదను కొల్లగొట్టి మన యొక్క సంస్కృతిని మన యొక్క సాంప్రదాయాలను మరి ఉక్కుపాదంతో అనిసిన బ్రిటిష్ పాలకులు మరి ఈ గడ్డ నుంచి పారిపోయిన దినం ఈరోజు అదేవిధంగా భారతమాత దాస్య శృంఖలాలను తెంచుకున్న రోజు దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న రోజు ఈరోజు అనే సందర్భంగా నేను మనవి చేస్తా కనుక సిద్ధించిన ఈ యొక్క స్వాతంత్రాన్ని మన అందరం అంద అందుకొని మరి ఆనందంగా ఉండాలని సందర్భంగా నేను మనవి చేస్తా రోజు ఈరోజు దేశంలో విద్య వైద్య అందక ఎంతోమంది పేదరిక పేదరిక రేఖ దిగువ నుండి ఇంకా స్వాతంత్ర ఫలితాలు అందలేవంటే ఇంకా చాలా విచారించదగ్గ విషయం అని సందర్భంగా నేను మనవి చేస్తాను మనకు స్వాతంత్రం సిద్ధించిందంటే మారణ హోమం సృష్టించి కాదు హింసా మార్గంలో కాదు మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని ఎన్నుకొని కేవలం ఒక బొట్టు చిందించకుండా మరి స్వాతంత్రం మనకు సిద్ధించింది స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ నెహ్రూ భగత్ సింగ్ ఆజాద్ చంద్రశేఖర్ అల్లూరి సీతారామరాజు సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరంతా వీరులు ఈరోజు మన స్వతంత్రం కోసం అమరులైరన్న సంగతి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా కనుక ఇప్పటికైనా దేశ ప్రజలు మరి ఈ భారతదేశం అన్ని కులాలకు అన్ని మతాలకు మరి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం ఏదైతే ఉందో అది భారతదేశం అని చెప్పక తప్పదు అందుకనికే ఈరోజు కూడా మరి ఎక్కడ కూడా శాంతి భద్రతకు శాంతి భద్రతలకు ఎక్కడ కూడా తల వంచకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను ప్రస్తుత పరిస్థితుల్లో మరి దేశంలోని రాష్ట్రంలోని కరోనా వైరస్ బారిన పరితమైన ఇబ్బంది కలుగుతూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టి కరోనా బాధితులను రక్షించే విధంగా కరోనా బాధితులకు అన్ని రకాలుగా మరి దారిద్ర్య రేఖకు దిగొనున్న పేదల పట్ల కానీ పేదరికంలో ఉన్న పేద ప్రజల పట్ల కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మరి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ఉండ విధంగా ఉండాలని మా ఈ సందర్భంగా నేను కోరుతా ఎందుకంటే ఈ ఈ డెబ్బై నాలుగవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాజకీయాల కంటే ప్రాణాలే ముఖ్యం కాబట్టి రాష్ట్రంలోని దేశంలోని యావత్ ప్రపంచంలోని కరోనా మహమ్మారి విలయతనం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా మరి పేదల పక్ష మరి అన్ని అన్ని రకాలుగా వైద్యం అందే విధంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మా టీపీసీసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది దేశ ప్రజలకి డెబ్బై నాలుగవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా టిపిసి తరపు నుంచి మరియు యువజన కాంగ్రెస్ తరపు నుంచి దేశ ప్రజలకి డెబ్బై నాలుగవ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ తరపు నుంచి యువజన కాంగ్రెస్ తరపు నుంచి